నేను చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నానమాట. సో మేము వెళ్ళేది ఫ్రైడే ఈవినింగ్, సో నెక్స్ట్ డే సాటర్డే వచ్చేసినాము, ఒక వన్ డే నైట్ స్టే. సో నన్ను ఒక్కదాన్నే రమ్మన్నారు, కాకపోతే ఇక మా బాబుకు కూడా అంటే వాళ్ళు చాలా ఇష్టము, మా బాబుని కూడా తీసుకురమ్మన్నారు. సో ఇక నేను లేకపోతే ఉండలేడు అని ఇంకా తీసుకెళ్తున్నా నేను. 5:30 కూడా ఎండ అసలు తీవ్రంగా ఉండే. ఇక్కడ బస్సెస్ కూడా డిలే ఉంటుంది అన్నమాట, వీకెండ్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ 1.5 hours అనమాట జర్నీ. ఇంకా బాబుతో తీసుకుపోవాలంటే ఒక పెద్ద యాస్ట నాకు. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర రోపట కాలేజ్ ఉంటుంది, సో కాలేజ్ దగ్గరకు వచ్చినాం, ఎండ బాగుందని రోపట్నే ఉన్నాము. ఆగు, వెయిట్ వెయిట్ వెయిట్, వాళ్ళు దిగుతారు, అశ్వే అశ్వే మొత్తానికైతే వచ్చేసినాము. మేము 1 hour ఒక బస్సు, ఇంకొకటి 1/2 hour బస్ అనమాట. ఒక్క బస్సులో కూర్చోవాలంటే అశ్విత్కి చాలా ఇబ్బంది ఉంది. ఏదో ఒక గేమ్స్, ఏదో ఒక ఫోన్ అయితే ఇవ్వలేను మ్యాక్సిమము. ఇంకా చాలా అంటే చాలా కొంచెం ఇబ్బంది అయింది, కానీ పర్లేదు, మంచిగానే వచ్చినాం. ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఫస్ట్ వచ్చిన ప్లేస్ అనమాట. నేను ఇక్కడనే ఉంటుండే 3 months ఉన్నా. నేను ఉన్న 6 months ఒక్కదాన్నే ఈ హౌస్లో, 3 months ఉన్నా ఇంకొక దాంట్లో, 3 months ఉన్నా. ఇక్కడ చాలా స్టూడెంట్స్ మారుతూ ఉంటారు, ఎందుకంటే ముందు కాలేజ్కి అది 20 minutes ఉండే, ఇక్కడికి వచ్చినాక హార్డ్లీ ఒక 10 minutes మ్యాక్సిమం 10 minutes ఉండే. సో టైం సేవ్ అవుతుందని నేను ఇక్కడికి వచ్చిన. కాకపోతే బాధ ఏంటంటే నైట్ 7 తర్వాత మాకు ఇక్కడ బస్సెస్ చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. బస్ స్టాప్కి 15 minutes నడవాలి, అక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి, బట్ ఒక్క మా బస్ మాత్రము 7 వరకే ఉంటుంది. అదొకటి ఇబ్బంది ఉండే. ఇటు ఇటు రా, అదే డాగ్ ఉంటుంది. హౌసెస్ అయితే ఇట్లా సేల్ పెడతారనమాట, ఏదైతే హౌస్ సేల్ ఉందో దానికి అప్పుడు కొంటారు చాలామంది. ఇవన్నీ టౌన్ హౌసెస్, అన్ని చాలా బాగుంటుంది. ఏరియా అయితే చాలా కామ్గా, మ్యాక్సిమం ఇక్కడ స్టూడెంట్సే ఉంటారు, ఓనర్స్ అండ్ స్టూడెంట్స్కి రెంట్ ఇస్తారు. ఎందుకంటే మా కాలేజ్ చాలా దగ్గర అనమాట, ఇక్కడ 10 minutes, 5 minutesే కాకపోతే బస్సు అదంతా వెళ్ళేసరికి మాకు 10 minutes పడుతుంది. సో అందుకే చాలామంది ఇక్కడనే ఉంటారు స్టూడెంట్స్ ఏరియా. సో ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి చాలా కామ్గా ఉంటుంది. ఇదే అన్నమాట ఇల్లు. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ కలవడానికి వచ్చినాము. చాలా రోజుల తర్వాత నేను వస్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది, మళ్ళీ ఒక మెమరీ లాగా నాకు. సో రేపటికైతే వెళ్తున్నాను నేను. హాయ్, కమ్, ఐ యామ్ టేకింగ్ ఎ వీడియో, సే హాయ్. ఈ సోఫాస్ ఆర్ నైస్. మేస్ లల్తా, సే మాట్లాడు, నేను వీడియో తీస్తున్నా. మా ముగ్గురు ముఖాలే చూసి బోర్ వచ్చింది అశ్విత్కి, అందుకే అందరిని కలిసేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను ఏడికైనా, నేను టీ స్పెషలిస్ట్ అనమాట, ఈ ఏడికైనా నాతోనే చాయ్ పెట్టిస్తారు. సో మా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు ఉంటారు అనమాట, ఓనర్స్, వాళ్ళకి అందరికీ నేనే పెట్టిన టీ. సో నాకు ఆ క్వాంటిటీ తెలుస్తుంది, ఎందుకంటే స్పూన్స్ వేరే పెట్టి పెద్ద మనము కూర వండుకునే స్పూను వాళ్ళు చాకపత్తిలో పెట్టారు, ఇక నాకు అర్థం కాలేదు అది. కానీ మొత్తానికైతే టీ బాగానే ఉండే. ఇట్లుంటుంది అన్నమాట, ఒక్క ఈ 4 bedroom house ఒక 4-5 మంది ఉంటే ఇక ఎట్లుంటుంది ఇల్లు షేరింగ్లో, ఓనర్స్ ఇండ్లని అండ్ కిచెన్ కూడా మనం షేరింగ్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళిద్దరు టెనెంట్స్, మా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంటుంది అన్నమాట టెనెంట్స్. నేనేమో ఇంకొక రూమ్లో ఉంటుండే అప్పుడు, ప్రైవేట్ రూమ్లో. సో తిను అన్నమాట ఓనరు. సో ఓనర్ ఇంట్లోనే మనము వేరే రూమ్లో వీళ్ళు రెంట్కి ఇస్తారన్నమాట ఇక్కడ స్టూడెంట్స్కి. ఎందుకంటే స్టూడెంట్స్ అసలు ఉండరు కదా, అంటే పార్ట్ టైం జాబ్ అన్నా లేకపోతే కాలేజ్ కానీ వెళ్తారు, మ్యాక్సిమం ఇంట్లో ఉండడం చాలా తక్కువ అన్నమాట. ఓన్లీ పండుకోవడానికే వస్తారు నాకు తెలిసి. ఇక చాలా మటుకు అయితే పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇది బయట లాన్, మేము బయట కూర్చుంటుండే ఎప్పుడన్నా హార్డ్లీ ఉండడానికి. నేనైతే అసలు చాలా తక్కువ బయటికి రావడం ఇక్కడ లాన్లో, అప్పుడు ఉన్నప్పుడు 3 months ఒక 2 times రావచ్చు అంతే.
ఎందుకంటే ఇంకా మనకంత టైం ఉండదు, ఓపిక కూడా ఉండదు. వర్క్ పార్ట్ టైం జాబ్ వచ్చినాక ఇక తిని పండుకోవడం, ఇంకా అసైన్మెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మనకు ఓపిక ఉండదు, బయటకు రావడం చాలా రేర్ అన్నమాట. మా బాబు మంచిగా ఆడుకుంటు కింద బేస్మెంట్ ముందు లేకుండే ఇప్పుడు ఆంటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిరంట, రెంట్కి కూడా ఇచ్చారు. ఓ 3-bedroom బేస్మెంట్ అన్నమాట ఇది. ఇది మొత్తం హాల్ పైన, ఇది టౌన్ హౌస్ టైపు. ఇది ఒక హాల్ ఉంటుంది, ఇంకొక సిట్టింగ్ ఏరియా ఉంటుంది, టీవీ అండ్ ఇది పైన రూమ్స్ ఉంటాయి. కింద ఓన్లీ కిచెన్ హాల్ మాత్రమే ఉంటాయి, దాని కింద బేస్మెంట్ ఉంటుంది. కెనడాలో అన్ని బేస్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. దీంట్లో ఓనర్స్ ఉంటారు, ఇది వాళ్ళు ఇస్త్రీ పెట్టది పెట్టుకున్నారు ముందు లేకుండా అన్నమాట. అండ్ ఇక్కడ వాక్యూమ్ క్లీనరు. ఈ రూమ్లో నేను ఉంటుండే ముందు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటున్నారు. సో ఇందులో నేను ప్రైవేట్గా ఉంటుండే. ఇందులో చాలామంది ప్రైవేట్ ఉంటుంటే అసైన్మెంట్స్ చేయడానికి చాలా కష్టం, మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది వేరే వాళ్ళతో ఉంటుంటే మనము. ఇది ఇంకో రూము, మొత్తం కలిసి 4-bedroom హౌస్ అన్నమాట ఇది. ఇది మా ఫ్రెండ్ ఉన్నది ఇల్లు రూమ్. సో ఇక్కడ రూమ్ వచ్చేసి తనకి 2 closets ఇచ్చారు. ఇక్కడ మన బట్టలేమో చాలా ఉంటాయి, క్లోజెట్స్ ఏమో తక్కువ ఉంటుంది. హార్డ్లీ నాకు అసలు చిన్న క్లోజెటే ఉంటుంది, కానీ మా అదృష్టవంతురాలు 2 closets ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు గర్ల్స్ ఉంటుండే ముందు. సో వాళ్ళు వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఒక్కతే ఉంటుంది ఇక్కడ. ఇది ఇంకో క్లోజెట్ ఆమెది. చాలా స్టఫ్ ఉంటుంది మనకు, ఎందుకంటే వింటర్ వేర్ సమ్మర్ వేర్ అండ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది వాష్రూము, ఈ రూమ్కి ఆ రూమ్కి ఒకటే వాష్రూమ్ ఉంటుంది. బట్ లాక్స్ అయితే రూపట మనం లాక్ చేసుకోవచ్చు ప్రైవసీ కోసము. అండ్ ఇది ఒక వాష్రూము. సో ఫస్ట్ చికెన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము, తర్వాత మిరపొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, తర్వాత పెప్పర్ అండ్ ఒక ఎగ్, కార్న్ఫ్లవర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎంత అవసరం అట్లాగా దాంట్లో చేసుకోవచ్చు. దెన్ బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత వాటిని సైడ్ సైడ్గా పెట్టుకోండి, ఇట్లా విడివిడిగా పెట్టుకోండి. తర్వాత దీనిపైన మళ్ళీ మనం వచ్చి ఒక కోటింగ్ ఇస్తాం. కోటింగ్ ఏమంటే కార్న్ఫ్లవర్ వచ్చి ఒక చిన్న కోటింగ్ అంతే. ఇది కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత, బాగా అయిన తర్వాత ఫ్రై చేసి ఎత్తుకుంటే సూపర్ అయినా చెప్పగలరు. బట్ ఎట్లా పెట్టేస్తారు బాగుంటుంది. మేము తినేసరికి 11:30 అయింది. ఇంకా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి చికెన్ కూర అండ్ చికెన్ పకోడీ అన్నం తిన్నాము. అండ్ నెక్స్ట్ డే ఇది ఉప్మా అండ్ మా తమ్ముడు అనమాట. ఇంకా చాలా బాగా వండుతాడు ఆయన. వీళ్ళందరూ చెన్నై వాళ్ళనమాట, అందుకే అతను వే ఆఫ్ టాకింగ్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ డే ఇది ఇంకా మేము ఉప్మా తిన్నాక బయలుదేరినాము మధ్యాహ్నం. ఇంకా ఇక్కడ ఇది ఫస్ట్ హౌస్ నాది, ఫస్ట్ రాగానే నేను 6 months 2 houses చేంజ్ అయ్యాను అనమాట. ఇది ఫస్ట్ హౌస్ ఉంది, ఇంకొకటి ఇందాక చూపెట్టింది సెకండ్ హౌస్. సో మొత్తానికైతే ఇంటి దగ్గరనే అనమాట ఇది వాల్మార్ట్. సో ఇక్కడికి వచ్చినాము. ఇక మా అశ్విత్ ఆడుతూనే ఉన్నాడు, అందులో చాలా పెద్ద ఉంటుంది. వీళ్ళు ఏదో కొనుక్కొనికి వచ్చినా నేను వచ్చినా కానీ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. సో అట్లానే నేను బర్త్డే పార్టీ ఇవ్వడానికి కూడా వచ్చిన. బట్ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే వాల్మార్ట్లో నాకు ట్రైపాడ్ ఒక మా బ్రదర్ ఇచ్చిండు అండ్ ఇంకొకటి బ్యాగ్
బ్యాగ్ ఇచ్చారు అనమాట ఆల్డో నుంచి, వాళ్ళిద్దరు గర్ల్స్. సో నాకైతే ఐడియానే లేదు వీళ్ళు అసలు ఇస్తారని. నేను వీళ్ళు కొంటామనంటే నేను ఇంకా వచ్చినా కానీ తర్వాత షాపింగ్ అయిపోయినాక నాకు తెచ్చిస్తే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. కెనడాలో ఫస్ట్ గిఫ్ట్ మా ఫ్రెండ్స్ నుంచి ఈ బర్త్డే రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సోఫా $399 అంట. మా కొడుకు ఏకంగా దాని మీద ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళు ఏమంటారో అని నాకు భయమైంది కానీ ఎక్కి కూర్చున్నాడు. ఇక పిల్లలంటే ఇక అల్లరి తప్పదు కదా. ఇది చాలా బాగుంటుంది, కాకపోతే ప్రైజెస్ కూడా రీజనబులే ఉంటుంది. ఇక మనకు అవసరం లేదులే అని నేను ఏం కొనలేను. అండ్ ఇది ఒక రోబో అన్నమాట, మొత్తం ఇదే క్లీన్ చేసేది, మంచుతో పనే లేదు. సో మనము అడ్డు ఉంటే ఏదన్నా ఇంకా అది స్టాప్ అయిపోతుంది అన్నమాట, మనుషులు వస్తే. ఇంకేం లేకపోతే అది మూవ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్షల్స్కి వచ్చారు వీళ్ళు. సో మార్షల్స్లో నాకు ఎందుకు వచ్చారు కూడా తెలియదు అప్పుడు. ఈ మార్షల్స్లో నాకు బ్యాగ్ ఇచ్చారు ఇక్కడ యుఎస్ నుంచి, అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మాకు ఇక్కడ బ్యాగ్స్ స్టఫ్ ఉంటుంది కొంచెము బ్రాండెడ్. సో అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు ఆల్డో బ్యాగ్ ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ డే అదే తీసుకొని నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో ఈ మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీ ఇంటికి పోగానే మా ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము ఫాస్ట్ నడుస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ 4:30 అయింది. మళ్ళీ నేను ఇంటికి పోయేసరికి నాకు రాత్రి అవుతుందని నేను ఒక మ్యాట్ కూడా తీసుకున్నా, ఇదే అన్నమాట మ్యాట్ లివింగ్ రూమ్కి. సో మొత్తానికైతే ఇంటికి వచ్చినాము. ఇంకా నా కోసము వీళ్ళు బ్రెడ్ హల్వా చేయాలని ఫిక్స్ అయ్యారంట. సో అందుకని హడావిల్లో మేము బ్రెడ్ హల్వా కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బ్రెడ్ ఇంకా కావాల్సిన స్టఫ్ కూడా తెచ్చినాం ఇప్పుడు. ఇక నా కోసం ఒక చిన్న డబ్బాలు వేస్తున్నాము. సో నా బర్త్డే స్వీట్ లాగా చేస్తున్నారు, కొంచెం మాడింది అది. సో పాపం ఆయన్నే కష్టపడ్డా, వీళ్ళందరూ చేసిరన్నమాట బ్రెడ్ హల్వా. నాకైతే రాదు బ్రెడ్ హల్వా, బట్ ఈజీ ప్రాసెస్సే అది, ట్రై చేయాలనుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. ఇట్ లాస్ట్ 5:30, ఇంటికి పోయేసరికి నాకు 7:30 అయింది నైట్. సో ముందు రోజు 7:30, నేను 5:30 బయలుదేరితే నెక్స్ట్ డే 7:30కి వచ్చిన. అనుకోకుండా ఇక ఫ్రెండ్స్తో అసలు ఉన్నట్టు అనిపించలే. లాస్ట్కి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నట్టు అనిపించింది, ఎందుకంటే స్టఫ్ అదంతా పెట్టించి పంపించారు. చాలా బాగుండే. అండ్ వాళ్ళతో స్పెండ్ చేసిన టైం, ఇక మా ఇంటికి వెళ్ళే బస్ రూట్లో ఇక మా కొడుకు దీంతో ఆడుతున్నాడు మ్యాట్తో, నేను హెల్ప్ చేస్తా అని. ఇంకా లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాం సేఫ్గా. థ్యాంక్ యూ, బాయ్.